ఓం హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః శ్రీ దుర్గా భవాని నమో నమః పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకానే దశే దశే దత్తాత్రేయ నమతంతేనే సిద్ధి కురు కురు స్వాహ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమో నమః హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కష్టపడుతున్న దానికి ప్రతిఫలం దక్కక మనోవేదనకి గురవుతూ మనశ్శాంతి కోల్పోతున్నారు. అది ఎందువలన అంటే, ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులకైనా, ప్రైవేట్ రంగంలో కంపెనీలలో పలానా బిజినెస్ జాబ్ విషయాలలో చేస్తున్న వారు కష్టపడుతుంటారు. వారికి పోస్టింగ్ తగ్గ కష్టాన్ని రేయింబగలు కష్టపడ్డా కూడా వారికి పైన అధికారుల దగ్గర మంచి గుర్తింపు పొందలేక, ప్రమోషన్స్ రాక, ఉన్నత పదవిని అధిరోహించక ఉన్న పదవిలోనే ఉన్న చిరు ఉద్యోగంతోనే అష్టకష్టాలు చాలించుకుంటూ అష్టకష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఎంత కృషిగా మనం చేసి అధికారుల దగ్గర మంచి పేరు గడిద్దామన్నా కానీ మన వెనకమాలు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా లేదా మన పైన అధికారులు మనం ఎంత మంచి చేసినా కూడా గుర్తించలేక, మన కింద ఉన్న చిరు ఉద్యోగులు కూడా మన పైన ఎన్నో విభేదాలు, కొన్ని మన చెయ్యని నష్టాలను కూడా కొన్ని మన పైన రుద్దుతూ మన పైన చూపిస్తూ ఇబ్బంది కలిగించి మనకి ప్రమోషన్ రానియకోకుండా, మనకి ఉన్నత పదవి రానియకుండా అడ్డుపడుతూ ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ రంగాలలో కానీ. ఇటువంటి వారికి చక్కటి పరిష్కారము ఈ యొక్క అంటే, మనం చేస్తున్న కష్టాన్ని కూడా గుర్తు పట్టనీకోకుండా మన శత్రువుల రక మనం ఆపేస్తూ ఉంటారు, మన వెనకాల ఉన్నవారే ఆపేస్తూ ఉంటారు. కాబట్టి ఆ శత్రు వినాశనము అటువంటి మన పైన ఎవరు అనేది ఆలోచన దక్కకోకుండా, ఆలోచన పెట్టకోకుండా మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలంటే 11 మంగళవారములు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అభిముఖముగా నమస్కరించి ఆకుతో తమలపాకుతో స్వామివారికి మాల అలంకరణ చేయించాలి. స్వామివారికే తమలపాకుని తీసుకొచ్చి మాలగా తయారు చేసి మీ చేతుకుంటా స్వామివారికి ఇచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఇలా 11 మంగళవారములు మీరు చేస్తే మీ కష్టే తగ్గ ఫలి అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. మీ వెనకమాలు ఉన్నా, మీ ముందున్నా, మీ అధికారులు పై అధికారులు కానీ కింద ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే మీ పైన పితిర్లు కానీ స్వార్థముతో కానీ ఆలోచించకుండా మీ కష్టానికి తగ్గ ప్రమోషన్స్ ఖచ్చితంగా 100% విజయం అవుతుంది ఆ ఆంజనేయ స్వామి కృప వలన. కాబట్టి ఇలా ఈ చిన్న రెమెడీ మీరు చేయండి, జీవితంలో ప్రశాంతంగా ఉన్నత పదవులు అధిరోహించి లక్ష్మిని గడించి ప్రశాంతంగా జీవించండి. ఈ విధంగా నేను చెప్పినటువంటి పరిష్కారాలను మీరు పాటిస్తూ మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం చేసుకోవాలని ఆ శ్రీ దుర్గామాతని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినోభవంతు శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.